ఒక్క దాంట్లో టాలెంట్ ఉంటేనే కొంతమంది అందులో దున్నేస్తున్నారు. మరి మల్టీ టాలెంటెడ్ అయితే, ఇక్కడ మల్టీ అంటే రెండు మూడు కాదు, ఇంకో రెండు మూడు ఎక్కువే ఉన్నాయి. అతనిలో ఒక డాన్సర్, గాయకుడు, స్క్రిప్ట్ రైటర్, ఒక నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. వీటన్నింటిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని పేరు అనుజ్ గురువారా, తండ్రి పేరు యోగేంద్ర గురువారా, తల్లి పేరు జ్యోతి గురువారా. వాళ్ళిద్దరూ షేర్వుడ్ అనే విద్యా సంస్థ పెట్టి పిల్లలకు చదువు చెబుతున్నారు. అనుజ్ 1981 జూన్ 9 జన్మించాడు. సైకాలజీ అడ్వర్టైజింగ్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ఇతనికి చిన్ననాటి నుండే మ్యూజిక్ అంటే అమితమైన ఇష్టం. గ్రాడ్యుయేట్ అయ్యాక కాపీ రైటర్గా, కంటెంట్ రైటర్గా తన కెరియర్ని ప్రారంభించాడు అనుజ్. యాడ్ డిజైనింగ్ కంపెనీస్లో అడ్వర్టైజ్ ఏజెన్సీలోనూ పనిచేశాడు. కానీ అతనికి మొదటి నుండి సంగీతం అంటే ఇష్టం ఉండటంతో ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేశాడు. ఆ దశలోనే 2005 ఆల్ ఇండియా రేడియోలో ఆర్జేగాయో అని, నచ్మీరి వంటి ప్రోగ్రాముల్లో పనిచేశాడు. 2006 బెస్ట్ ఆర్జే అవార్డు కూడా అందుకున్నాడు. 2006 ప్రారంభమైన ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లో రేడియో సిటీ 91కి ఆర్జేగా రేజర్జ్ అనే షో చేశాడు. ఆ షో సాయంత్రం 8 నుండి రాత్రి 11 వరకు వచ్చేది. ఈ షో అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ని అందుకుంది. 2006-8 వరకు బెస్ట్ ఆర్జేగా పలు అవార్డులు కూడా అందుకున్నాడు అతను. బెస్ట్ ఆర్జేగా ఎఫ్ఎంను ఒక ఊపు ఊపేశాడు అనుజ్. ఆర్జేగా మంచి జోష్లో ఉన్న అనుజ్ సంగీతం మీద ఉన్న మక్కువతో ఎంఎం కీరవాణి సంగీతం ఆడిషన్స్కి వెళ్లాడు. అక్కడ అనుజ్ పాట విన్న కీరవాణి అతని గొంతుకు మంత్రముగ్ధుడై మగధీర సినిమాలో ఒక పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఆ పాటే పంచదార బొమ్మా బొమ్మ. ఈ పాట ఎంత మంచి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో సింగర్గా కెరియర్ మొదలెట్టిన అనుజ్ గురువారా ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాటలు పాడాడు. అతను పడిన మొదటి పాట పంచదార బొమ్మకే బెస్ట్ సింగర్గా అవార్డు కూడా లభించింది. రాజమౌళి తీసిన ఈగా మూవీ హిందీ డబ్బింగ్ మక్కీలో పాటలతో పాటు నానికి డబ్బింగ్ కూడా ఇచ్చాడు. 2004 శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అనుజ్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా హీరోయిన్తో పెళ్లి చెడిపోయిన సంఘటనలో అతని నటన సూపర్ అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ నుండి హిందీలోకి డబ్ అయిన సినిమాలకు కూడా అనుజ్ గురువారా డబ్బింగ్ చెప్పాడు. అనుజ్ గురువారా తన టాలెంట్తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.